రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది చంద్రబాబు. బాబు లోకేష్లకు నార్కో అనాలసిస్ చేయించాలని కోరాలి. విగ్రహ ధ్వంసానికి పాల్పడింది టీడీపీ నేతలేనన్న బొత్స. ఖబర్దార్ అంటూ బాబు వ్యాఖ్యానించడంపై మంత్రి ఆగ్రహం. చెన్నై ఎయిర్పోర్ట్లో టీడీపీ ఎమ్మెల్సీ బీచక్రవి అరెస్ట్. పులివెందుల పూల అంగళ్ల వద్ద జరిగిన రాళ్ల దాడి కేసులో అరెస్ట్. రన్వేపైనే అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. అశోక్ గజపతిరాజుపై వెల్లంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ ర్యాలీ. కొబ్బరి చిప్పలు శనగలు పట్టుకుని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు. ఆలయాలకు రక్షణ కల్పించలేని మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్. ఈ నెల 5న బీజేపీ జనసేన చలో రామతీర్థం. వైసీపీ టీడీపీలు దేవుడితో రాజకీయం చేస్తున్నాయని ఫైర్. తాడిపత్రిలో రేపు జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష. ప్రభుత్వం అక్రమంగా అట్రాసిటీ కేసులు బనాయిస్తోందని ఆరోపణ. జేసీ సోదరులవి బ్లాక్మెయిల్ రాజకీయాలన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తాడిపత్రిలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు. 300 మంది పోలీసుల కవాతు. బయటకెవరూ రావద్దని సూచన. రైతులు నిరుద్యోగ సమస్యలపై కోదండ్రామ్ దీక్ష. టీడీపీ సిపిఐ నేతల సంఘీభావం. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న ప్రొఫెసర్. తెలంగాణలో వ్యాక్సినేషన్కి ఏర్పాట్లు. రోజుకు 10 లక్షల మందికి టీకా, 10,000 మందికి శిక్షణ ఇచ్చామన్న మంత్రి ఈటెల. కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్న డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు. 4 మృతి. రాష్ట్రంలో 8,83,000 చేరిన పాజిటివ్ కేసులు. తెలంగాణలో 24 గంటల్లో 394 కేసులు. 3 మృతి. 5,388 యాక్టివ్ కేసులు. భారత్లో కొత్తగా 18,177 మందికి వైరస్. ఒక్కరోజే 217 మరణాలు. మొత్తం 1,03,23,000 చేరిన కేసులు. నిర్మల్ జిల్లా మూల గ్రామంలో చిరుత సంచారం. 2 రోజుల్లోనే 2 పశువులను చంపిన చిరుత. భయంతో వణికిపోతున్న సమీప గ్రామాల ప్రజలు. కర్నూలు జిల్లా చెర్లోపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు. ప్రేమ వేధింపులపై 2 వర్గాల మధ్య ఘర్షణ. రాళ్లదాడిలో 6 గాయాలు. వ్యాక్సిన్కు అనుమతిపై కేంద్ర మంత్రుల హర్షం. వ్యాక్సిన్కు అనుమతిపై కేంద్ర మంత్రుల హర్షం. శాస్త్రవేత్తలకు అమిత్ షా అభినందనలు. కరోనా రహిత దేశంగా మార్చేందుకు మోడీ కృషి చేశారని కితాబు. ఘజియాబాద్ లో విషాదం. మురాద్ నగర్ శ్మశాన వాటిక ఘాట్ కాంప్లెక్స్ లో కూలిన భవనం. 18 మంది మృతి. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు.